దేశంలో లోక్సభ ఎన్నికల కంటే ముందుగానే కూటమిల హీట్ పెరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీ ఏతర కూటమి కోసం దేశంలోని చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం తనదైన స్టైల్లో రాజకీయాలు మొదలుపెట్టారు. అంతేకాకుండా దేశంలోని ప్రతిపక్ష పార్టీల్ని ప్రతిపక్ష ముఖ్యమంత్రిని ఒక్కతాటిపైకి తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే అక్కడితో ఆకుండా బీజేపీ కంచుకోటల్ని బత్తలు కొట్టడానికి వ్యూహాలు రచిస్తున్నారు. నితీష్ కుమార్ ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఆ పార్టీ నేతల్ని పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకుని ఖాళీ చేస్తోంది. దాంతో అలర్ట్ అయిన నితీష్ కుమార్ బీజేపీ కంచుకోటనే కూల్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశంలో అరుణాచల్ ప్రదేశ్, గోవా, డామన్, డయ్యూ లాంటి చాలా చోట్ల జేడీయూకి పట్టుంది. అంతేకాకుండా యూపీలో సైతం నితీష్ పార్టీకి గట్టి ఓటు బ్యాంక్ ఉంది. అయితే పొత్తులో భాగంగా యూపీపై నితీష్ అంతగా ఫోకస్ చేయలేదు. అయితే ఇటీవల బీజేపీకి రామ్ రామ్ చెప్పిన నితీష్ ఇప్పుడు యూపీలో కమలం పార్టీని ఇరుకును పెట్టేందుకు పెద్ద ప్లాన్ చేశారు. ఒకవైపు దేశంలో కలిసి వచ్చే పార్టీలతో జతకడుతూనే ఇంకోవైపు కేంద్రంలో పాగా వేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా 80 ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ చిన్నా చితకా పార్టీలతో పాటు ఎస్పీ, బీఎస్పీ లాంటి విడివిడిగా పోటీ చేయడంతో బీజేపీకి ఏకంగా 65 మంది ఎంపీని గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి అన్ని సీట్లు రాకుండా అడ్డుకుంటే కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చని నితీష్ వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ షాక్ ఇవ్వడానికి రాబోయే లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ స్వయంగా ఉత్తరప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఏకంగా ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని సైతం డిసైడ్ అయిపోయారు. నితీష్ నిర్ణయానికి ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం జైకొట్టారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి కలిసి పనిచేస్తారని చెప్పినట్లు జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ బాహటంగానే చెప్పేశారు. అంతేకాకుండా నితీష్ ఎక్కడి నుంచి పోటీ చేసినా మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. నితీష్ కి మంచి పట్టున్న ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి దిగాలని జేడీయూ వర్గాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. నితీష్ కుమార్ 2024 లోక్సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయడం ఖాయమని, ఫూల్పూర్ తో పాటు అంబేద్కర్ నగర్, మీర్జాపూర్ లోక్సభ స్థానాల నుంచి కూడా ఆయనకు ఆఫర్ ఉన్నాయని లలన్ సింగ్ కుండబద్దలు కొట్టారు. 80 స్థానాలున్న యూపీలో అఖిలేష్ యాదవ్ తో పాటు ఇతర ప్రతిపక్షాల్ని కలుపుకుని ఇక్కడి నుంచి పోటీ చేస్తే బీజేపీకి 15 నుంచి 20 స్థానాలకే పరిమితం చేయొచ్చని నితీష్ ప్లాన్ చేశారు. అల్బాహద్ లోని ఫూల్పూర్ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో నితీష్ ప్రభావం ఆ నియోజకవర్గంపై సైతం ఉంటుందని అఖిలేష్ భావిస్తున్నారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ ఏకంగా ఆ పార్టీని కేంద్రం నుంచి దింపాలని భీష్మించు కూర్చున్నారు. దేశంలో తమది థర్డ్ ఫ్రంట్ కాదని, మెయిన్ ఫ్రంట్ అని గట్టిగానే మాట్లాడుతున్నారు. అయితే మోదీ షా ద్వయాన్ని ఆయన ఒక్కరే నిలవరించగలరా అనేది విశ్లేషకుల అనుమానం. మరి ఆయనతో పాటు మేము సైతం అంటున్న నేతలు ఎన్నికల నాటికి ఏ గూటికి చేరుతారో ఇప్పుడే చెప్పడం కష్టం. బీజేపీ చాణక్యంతో వెళ్లిపోయిన మిత్రపక్షాల్ని తిరిగి అక్కును చేర్చుకుంటే నితీష్ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. అలా కాక నితీష్ ప్లాన్ సక్సెస్ అయితే కింగ్ మేకర్ గా మారడం ఖాయం. అయితే రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది వాస్తవం.